ఎస్సీ వర్గీకారులపై బీజేపీ ప్రభుత్వం స్పందించాలని నెల్లూరు జిల్లా ఎంఎస్పీ కన్వీనర్ పందిటి అంబేద్కర్ మాదిగ తెలిపారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని కనియంపాడు నుంచి నాలుగో రోజు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పందిటి అంబేద్కర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలపై బీజేపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే దశల వారీగా ఎంఎస్పీ పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. అనంతరం ఎంఎస్పీ జిల్లా ఇన్ఛార్జి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ మాట్లాడుతూ ఈ నెల 27-28 తేదీలలో చెలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా జంతర్ మందర్ వద్ద మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ నాయకులు వెంకటేశ్వర్లు మాదిగ, రమణయ్య, మురళీ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈ పాదయాత్ర 15వ తారీఖు మరిపాడు కేంద్రంగా మొదలై నెల్లూరు జిల్లా వరకు ఈ నెల 24-25 వరకు నెల్లూరు జిల్లాకు చేరుతుంది. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ సాధనకై బీజేపీ ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాదిగలు చేస్తున్న మోసాన్ని ప్రతి మాదిగ పనులకు వివరించేందుకు మానేశ్వరి మందాకృష్ణ మాదిగ గారి ఆదేశాలతో ఈ పాదయాత్ర ప్రారంభించాం. ఈ పాదయాత్ర ద్వారా ప్రతి మాదిగ పనులని చైతన్యపరుస్తూ ఏదైతే మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా వర్గీకరణ చేయకుండా మాదిగలు నమ్మించి మోసం చేయాలని చూస్తోంది. ఈ మోసాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి మాదిగల మొత్తాన్ని కూడా బీజేపీ ప్రభుత్వంపై యుద్ధాన్ని సిద్ధం చేసేదానికి కూడా ఈ పోరాటం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్ర ఏ లక్ష్యం అయితే మొదలు పెట్టామో ఆ లక్ష్యం సాధించేంత వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా బీజేపీ నేతలు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, ఈ స్థానికంగా ఉన్న నేతలు కూడా బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని, ఎస్సీ వర్గీకరణ పట్ల మీరు 2014లో మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల వర్గీకరణ చేస్తున్నారు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఏదైతే మీరు చెప్తున్నారో మా సభలకు వచ్చి మా కార్యక్రమాలకు వచ్చి మేము ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం, ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి ప్రతిసారి మాకు హామీలు ఇచ్చి వాగుదాడిన తర్వాత తెప్పదాడే చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా మీరు ఆలోచించి ఎస్సీ వర్గీకరణ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమలు పరిచేదానికి సిద్ధం చేయాలని చెప్పి కూడా ఈ పార్లమెంట్ లో ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రవేశపెట్టుకున్నది. అదే అనేక సభలు సమావేశాల్లో మాదిగలకు మద్దతుగా నిలబడ్డది. మరి మేము అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తామని బీజేపీ పార్టీ మాదిగలకు మాట ఇచ్చింది. మరి ఈ దేశాన్ని 9 సంవత్సరాలుగా పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించుకున్నది. త్రిపుల్ తలాక్ లేదా కాశ్మీర్ సమస్య, ఎన్నో రకాలుగా క్లిష్టమైనటువంటి సమస్యలను పరిష్కరించుకొని ముందుకు పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవటము సిగ్గుచేటుగా మరి ఆ యొక్క సిద్ధాంతాలకు ముడిపడినటువంటి పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి ఆ పార్టీ పెద్దలు సిద్ధాంతాలను తిలుదాలకు ఇచ్చి మాదిగల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు, మాదిగలను మోసం చేస్తున్నారు. మరి మాదిగలను మోసం చేయాలంటే గతంలో యూపీ గవర్నమెంట్ కు ఏ గతి పట్టిందో అదే గతి కూడా ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి పడద్దని కూడా హెచ్చరిస్తున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.